రాత్రికి రాత్రే మాయమైపోయిన విలేజ్ అంటే నమ్మలేం కదా కానీ అది నిజం ఇవాళ అది ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా అసలు కథలోకి వెళ్ళిపోదాం మేము వెకేషన్ కోసం రాజస్థాన్లోని జైసల్మర్కి వెళ్ళాం జయసల్మర్ ఎయిర్పోర్ట్ చూడండి మన ఊరు బయట ఉండే గోడౌన్లో ఉంది కదా చూడ్డానికి జైసల్మర్ని గోల్డెన్ సిటీ అంటారు ఎందుకంటే అక్కడ ఉండే కాటని ఇళ్ళుని అన్నీ కూడా ఎల్లో శాండ్ స్టోన్తో కట్టారు అందుకని చూడగానే గోల్డెన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది అలాగే రాజస్థాన్లో జోధ్పూర్ని బ్లూ సిటీ అంటారు జైపూర్ని పింక్ సిటీ అంటారు ఈ జైసల్మర్లో కోట చాలా ఫేమస్ మామూలుగా మనం చూసే కోటలకి ఈ కోటకి చాలా డిఫరెన్స్ ఉంది మామూలు కోటలు అంటే ఖాళీగా ఉంటాయి చూసేసి వచ్చేస్తాం కానీ ఇక్కడ లోపలంతా షాపింగు ఇళ్ళు కూడా ఉన్నాయి కోట లోపలే కొన్ని రూమ్స్ని ఇళ్ళుగా చేసేసుకుని ఉంటున్నారు అలాగే కొన్ని రూమ్స్ ఏమో షాప్స్గా మార్చేశారు రాజస్థానీ స్టైల్లో ఇటు చూసినా కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ ఇక్కడ చూసారా తోలుబొమ్మలు ఇవి ఇలా తోలుబొమ్మలు అమ్మకానికి చూడడం నేనైతే ఫస్ట్ టైమే కోటలో కొన్ని రూమ్స్ అయితే ఏదో ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంటుంది చూసారా సోఫాలు కూడా ఉంటాయి మధ్య మధ్యలో ఆ వెనకాల ఏమో ఎవరో ఫొటోస్కి దండ వేసి ఉన్నాయి ఇలా చాలా విచిత్రంగా ఉంటుంది కోట అంతా కూడా ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది కళ్ళు తిప్పుకోలేం ఎటు చూసినా అందమైన ఆర్కిటెక్చర్ కలర్ఫుల్గా ఉంటుంది కూడా ఇంకా ఇప్పుడు ఆ మాయవైపోయిన విలేజ్ దగ్గరికి వెళ్దాం దారంతా కూడా ఇలా ఖాళీ ఖాళీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఎక్కడో ఇక్కడ ఒక ఇల్లు అక్కడొక ఇల్లు అంతే రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఇలాంటి సీన్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి మనకిక్కడ అంతులేని ఎడారిలా కనిపిస్తుంది మనుషులు చాలా తక్కువ కనిపిస్తారు అసలు భూమి మీద ఉన్నామా లేకపోతే వేరే ఏదైనా లోకంలో ఉన్నామా అనిపిస్తుంది ఇదిగో విలేజ్కి వచ్చేసాం ఈ విలేజ్ పేరు కుల్దరా ఇక్కడికి ఎప్పుడో థర్టీన్త్ సెంచరీలో పాలీవాల్ అనే ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీ వలస వచ్చి సెటిల్ అయిపోయారనమాట అప్పుడు చాలా ఫ్లరిషింగ్గా ఉండేదంట ఈ విలేజ్ అంతా కూడా ఈ విలేజ్ జైసల్మర్ రాజు ఆధ్వర్యంలో ఉండేది అందరి రాజులకి మంత్రి ఉన్నట్టుగానే ఈ రాజుగారికి కూడా ఒక మంత్రి ఉన్నారంట అయితే ఈ మంత్రి చాలా రూడ్గా కర్కోటకంగా బిహేవ్ చేసేవాడంట జనాల్ని పీడించుకు తినేవాడంట ట్యాక్సీలు కట్టమని ఈ కుల్దరా విలేజ్కి ఒక పెద్ద ఉండేవారు ఆ పెద్ద ఇల్లే ఇది ఇది వాకిలి ఇది లోపల వైపు ఆ విలేజ్ పెద్దకి ఒక కూతురు ఉండేదంట ఈ మంత్రిగారి కళ్ళు ఆ అమ్మాయి మీద పడి పెళ్లి చేయమని వేధించుకు తినేవాడంట పెళ్లి చేయకపోతే ట్యాక్సీలు కూడా ఇంకా పెంచుతానని బెదిరించాడంట ఈ పాలీవాల్ బ్రాహ్మణులకి వేరే క్యాస్ట్ వాళ్ళతో పెళ్లి చేయడం ఇష్టం లేదు అందులోనూ ఈ మంత్రిగారేమో పరమ దుర్మార్గుడు అందుకని అస్సలు ఇష్టం లేదు ఒకరోజు మంత్రిగారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట రేపు పిల్లని పంపించండి అని అప్పుడు ఊరి వాళ్ళందరూ ఒకరోజు టైం ఇవ్వండి అని అడిగారంట ఆ రోజు సాయంత్రం ఊరి వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని రాత్రికి రాత్రే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట ఎక్కడికి వెళ్ళారు అనేది ఎవ్వరికీ తెలియదు ఇప్పటికి కూడా పెద్ద మిస్ట్రీగానే ఉండిపోయింది చాలా వెతికారంట వాళ్ళ కోసం కానీ కనిపి కనిపెట్టలేకపోయారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఊరి మీద ఒక శాపం కూడా పెట్టారంట ఆ ఊరిలో ఎవరు ఉండటానికి ట్రై చేసినా కూడా కష్టాలు అనుభవిస్తారు అని చెప్పి శాపం ఉందని అంటారు అక్కడ ఇది జరిగి రెండు వందల అయినా కూడా ఇప్పటికీ కూడా ఎవరు అక్కడ ఉండటానికి సాహసించలేదు అండ్ ఎవరైనా ట్రై చేసినా కూడా వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగేవంట అంటే సైన్స్కి అందని విధంగా ఏదో జరిగేదంట బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ జేమ్స్ టాడ్ అనే అతను కూడా ఆయన రాసిన బుక్లో ఈ మిస్టరీ గురించి ప్రస్తావించారు రాజస్థాన్ గవర్నమెంట్ కూడా ఈ సైట్లోకి ఎంటర్ అవ్వడానికి టైం లిమిటేషన్స్ పెట్టింది మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకే ఉంటుంది తర్వాత అక్కడ ఒక గేట్ ఉంటుంది అది గేట్ వేసేస్తారు పాలీవాల్ బ్రాహ్మణులు చాలా బాగా ఇల్లు కట్టుకున్నారంట టూరిజం కోసం మనకి కొన్ని అక్కడ రీక్రియేట్ చేసి పెట్టారు ఒక టెంపుల్ని కూడా రెనోవేట్ చేసి పెట్టారు దీని లోపలే ఒక చిన్న క్యాంటీన్ పెట్టారు వాటర్ బాటిల్స్ ఏదో ఒకటి రెండు బిస్కెట్ ప్యాకెట్స్ తప్ప ఏమీ దొరకవు ఇక్కడ ఇది ఒక రీక్రియేట్ చేసిన ఇల్లు చూడండి ఎంత అందంగా ఉందో ఇది ఆ రోజుల్లోని రచ్చబండ అంట ఇది కూడా కొంచెం రెనోవేట్ చేసి పెట్టారు గవర్నమెంట్ దీన్ని ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్గా ప్రకటించింది ఇప్పుడు దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి ఢిల్లీ నుంచి టీం వచ్చిందంట అసలు ఇక్కడ మిస్టరీ ఏంటో తెలుసుకుందాము రాత్రిపూట ఏం జరుగుతుందా అని వచ్చిందంట ఎక్విప్మెంట్ అన్ని తెచ్చుకుందంట అయితే ఎక్విప్మెంట్లో ఏమీ క్యాచ్ అవ్వలేదు కానీ అక్కడున్న ప్రతి ఒక్కరికి ఎవరో ఏదో భుజం తట్టుతున్నట్టుగా అండ్ ఏదో కదలికలు కొన్ని స్పిరిట్స్ అయితే అంటే కొన్ని ఆత్మలు మాట్లాడినట్టుగా అనిపించిందంట ఇది టూరిజం ప్లేస్ అయినా కూడా దీని హిస్టరీ వల్ల ఏమో అసలు ఎక్కువ మంది జనమే కనిపించలేదు ఖాళీ ఖాళీగా నడుస్తూ ఉంటే మాకే ఏదోలా అనిపించింది ఇక్కడంతా చూస్తే చాలా చక్కగా ప్లాండ్గా బాగా కట్టుకున్నట్లు అనిపించింది కానీ ఒక మనిషి స్వార్థం వల్ల ఊరంతా సడన్గా అలా ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఎందుకో చాలా బాధ అనిపించింది ఇది ఇప్పటికీ మిస్ట్రీగానే ఉండిపోయింది మాకైతే చూసినప్పుడు చాలా బాధ అనిపించింది మరి మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి